హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను ఒక చిన్న వ్లాగ్ లా తీసి మీ అందరికి షేర్ చేస్తున్నాను. ఇది కొంచెం లెందీగా వచ్చిందండి వ్లాగ్, ఎందుకంటే నేను ఇందులో చాలా రెసిపీస్ మీతో షేర్ చేశాను. సో ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే ముందే స్కిప్ చేసేయండి. ఈ వ్లాగ్ వల్ల ఒక్కరికైనా యూస్ఫుల్ గా ఉంటుందని నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక సింపుల్ గా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు సండే, సో సండే మా ఇంట్లో నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మీతో చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ తెచ్చాము. చికెన్ తో ఈ రోజు నేను రాజుగారి కోడి పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గా శిల్పారామంలో పాట్స్ కొన్నాము కదా, సో ఆ పాట్ లో రాజుగారి కోడి పులావ్ నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. సో అది ఆ రెసిపీ మీతో కూడా చూపిద్దాము, ఎలా వచ్చింది అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే మా చిన్న బాబే 14 మంత్స్, మరి వాడికి కూడా ఏదైనా స్పెషల్ గా చేద్దామని చెప్పి చికెన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను వాడికి. ఫస్ట్ అయితే వాడికి ఇది సెకండ్ టైం, ఫస్ట్ టైం ఆల్రెడీ పెట్టాను, ఏం ప్రాబ్లం అవ్వలేదు. సో అందుకే నేను మళ్ళీ చికెన్ రైస్ వాడికి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ రైస్ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. వాడికి 14 మంత్స్, సో ఫస్ట్ నేను నెయ్యి వేసుకున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలాగే రైస్ కి ముందుగా నానబెట్టేసుకుంది. చిన్న బాబు కాబట్టి వాడికి ఒక 1 టేబుల్ స్పూన్ రైస్ సరిపోతుంది. నేను జస్ట్ ఇది ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. అలాగే చికెన్ కూడా నేను ఎక్కువగా ఏం క్వాంటిటీ యూస్ చేయడం లేదు, జస్ట్ వాడికి ఆ ఫ్లేవర్ ఇంట్రొడ్యూస్ చేయడం కోసం. అంటే నెయ్యి కొంచెం హీట్ అయింది కదా, ఇప్పుడు డైజెషన్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉండడానికి కొంచెంగా జీలకర్ర వేస్తున్నాము. జీలకర్ర వేయాక కొంచెంగా ఉల్లిపాయలు చల్లగా కట్ చేసుకోండి అన్ని కూడా. పెట్టండి, కాకపోతే ఏదైనా కొంచెం తక్కువ క్వాంటిటీలో ఫస్ట్ పెట్టి చూడండి. ఒకవేళ పడుతుంది అంటే మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు మెల్ల మెల్లగా ఒక్కొక్కటి. నేనైతే ప్రస్తుతానికి చికెన్ ఇంట్రొడ్యూస్ చేశాను, ఎగ్ ఇంట్రొడ్యూస్ చేశాను వారికి. నెక్స్ట్ ఫిష్ పెడదాం అనుకుంటున్నాను, ఫిష్ కూడా పెడతాను. ఇక రైస్ అయితే ఇప్పుడు చేయలేదు, నెక్స్ట్ టైం రైస్ ఫిష్ తో కలిపి ఫిష్ పెడదాం అనుకున్నాను. చికెన్ లాగే చికెన్ లో మంచిగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెడితే మంచిది. మంచి చికెన్ లో ఎక్కువ మంచి ప్రోటీన్ ఉండేది బ్రెస్ట్ పీస్ అంటారు కదా, దాంట్లో ఉంటుంది. మీకు లెగ్ పీస్ ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. సో పిల్లలకు పెట్టే పని అయితే మీరు బ్రెస్ట్ పీస్ కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇది నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ ఇంతే అనమాట. ఈ సైజ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్. ఓకేనా, ఇంత చిన్నగా కట్ చేసుకున్నాను, జస్ట్ కొంచెంగా వేస్తున్నాను అంతే. వాళ్ళ రైస్ కి మాత్రం సరిపోతుంది క్వాంటిటీ. సో చికెన్ కొంచెం ఈ చికెన్ కొంచెం వేగాలి. ఈలోపు మనము రాజుగారి కొడుకులో మ్యారినేషన్ చేసుకున్నాము. చారు 1/2 కేజీ చికెన్, కొంచెం పసుపు వేసుకున్నాము. ఆల్రెడీ పసుపుతో క్లీన్ చేసేసాము కాబట్టి కొంచెం ఎల్లోగా కనబడుతుంది మీకు, అయినా కూడా ఒక కొంచెం పసుపు వేసుకోండి. అలాగే కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు కొంచెంగా వేసుకోండి చాలు. పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు చిటికెట్ పసుపు వేయండి, పసుపు యాంటీబయాటిక్స్ కాబట్టి వాళ్ళకి ఎలర్జీస్ అవేమి రాకుండా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఉంటుంది. అలాగే ఇందులో కూడా ఒక్క జస్ట్ పిచ్చి టికెట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, రైస్ వేసేద్దాము. వాటర్ తో పాటు వేసేసాను రైస్. మీకు ఇంకా వాటర్ చాలు, ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, స్పైస్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, కొంచెం పెప్పర్ పౌడర్ జస్ట్ కొంచెం అంతే.
కప్ వస్తున్నాను. పోసి అంటే ఒక 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేయండి, సరిపోతుంది. తర్వాత స్మాషర్ తో మెత్తగా స్మాష్ చేసేసి వాళ్ళకి పెట్టేయచ్చు. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చెప్పాను కదా, అది అల్లము వెల్లుల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ స్మాష్ చేసుకున్నాము, ఆ పేస్ట్ వేసాను. అలాగే ఇప్పుడు కొంచెంగా పెరుగు వేసుకున్నాము. పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇప్పుడు దీని అంతా కూడా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. మీకు ఒక 1/2 అవర్ అయినా మినిమం మ్యారినేట్ అయితే చికెన్కి బాగా పడుతుంది. టైం లేదనుకుంటే మీరు ఫస్ట్ ఈ మ్యారినేషన్ చేసి పెట్టేసుకొని మిడియం ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఆ లోపల కొంచెంగా మ్యారినేట్ అవుతుంది. స్టార్ట్ చేద్దాము. అలాగే బాస్మతి రైస్ కూడా మనము నాన్ పెట్టుకోండి. నేను 2 కప్స్ యూజ్ చేసి 3 కప్స్ వేసుకున్నాను. అప్పుడు మనం రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా, ఆ కప్తో నేను 3 కప్స్ యూజ్ రైస్ ని కడిగి బాగా కడిగి నాన్ పెట్టుకున్నాను. ఇందులో నెయ్యి వేసుకున్నాము, నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్. అలాగే ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇది కొంచెంగా హీట్ అవ్వాలి. మీకు పాట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది హీట్ అవ్వడానికి. ఫస్ట్ హీట్ అవ్వడం టైం పడుతుంది, కానీ వన్స్ ఇది వేడైపోయిందంటే మీకు అన్ని ఫాస్ట్ అయిపోతాయి. కొంచెం వేడైంది కదా మనకి. ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేద్దాము. రాజుగారి కొడుకులో కదండి జీడిపప్పులే మెయిన్. చూసారు కదా ఇది రెడ్గా వేగి అయ్యి వేగింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకునేసింది. ఇప్పుడు ఇందులో మనం 4 గరం మసాలా వేసుకున్నాము. లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క, యాలకులు 1/5, మరాఠీ మొగ్గ 1, ఇది అనాసి పువ్వు 1/2, బిర్యానీ ఆకు 1/2, ఇది బిర్యానీ పువ్వు అని దొరుకుతుంది మీకు మార్కెట్లో, అది షాజీరా. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి. ఇందులో మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాము. ఇలా మా హస్బెండ్ మా కిచెన్ కవర్ చేస్తున్నారు, నేను ఎలా సర్దుకున్నానో చూపిస్తున్నాను మీకు. కొంచెం క్లమ్జీగానే ఉంది, చాలా రోజులు అయింది నేను అది మొత్తం డీప్ క్లీనింగ్ చేసి. సండే స్పెషల్ చూద్దాం.
కొంచెం రెడ్ కలర్లో వచ్చింది. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. టమాటా ఆప్షనల్, కొంతమందికి బిర్యానీలో టమాటా వేస్తే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి కొంచెం ఒక హాఫ్ టమాటా వేస్తున్నాను. అంటే మీకు ఇష్టం లేదనుకుంటే ఇది వదిలేసేయండి. మనం ఇది ఫస్ట్ పులావ్ చేసేసి కొయ్యి పైన పెట్టేశాక మనము మలాయ్ కబాబ్కి మ్యారినేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. సండే వస్తే ఈవినింగ్ స్నాక్స్ ఉండాలి ఏదో ఒకటి మా ఇంట్లో, ఇంకా బయట తెచ్చుకోవడం ఎందుకని చికెన్ ఎక్కువ తెచ్చేసినప్పుడు ఇలా కబాబ్స్ చేసేస్తాను ఇంట్లో. ఈరోజు ఆల్రెడీ క్రీమ్ ఉంది ఇంట్లో, సో మలాయ్ కబాబ్ చేద్దాం అనుకున్నాను. సో ఇలాగా మా హస్బెండ్ చికెన్ తెచ్చేటప్పుడు ఇలాగ సపరేట్గా బ్రెస్ట్ పీసెస్ ఉంటాయి కదా, అడిగి ఇలా సపరేట్గా తీసుకొచ్చేసారు. ఇప్పుడు దీన్ని మనం క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. నేను వన్స్ ఇది పెట్టేశాక ఇది కట్ చేస్తాను, కట్ చేసాక మ్యారినేషన్ చూపిస్తాను. కొంచెం నీట్గా తీయడానికే ట్రై చేస్తున్నాము. మీకు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంది, క్లమ్జీ క్లమ్జీగా ఉంది అంటే కూడా నన్ను అడగండి, చెప్తాను ఏమన్నా డౌట్స్ ఉంటే. బట్ మ్యాథ్స్ అన్ని కవర్ చేద్దామని చూస్తున్నాను ఈ బ్లాగ్లో నేను రెసిపీస్. సో చూసారు కదా టమాటాలు కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, అది వేసేద్దాము. పసుపు కారం ఉప్పు అన్నీ ఇందులో వేసేసాం మనము. సాల్ట్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము. ఇందాక మనము ఆనియన్స్ వేయడానికి కొంచెం ఉప్పు వేసాము, మ్యారినేషన్లో ఉప్పు వేసాం కదా. చూద్దాము ఫస్ట్ చికెన్ ఉడికాక, కొంచెం ఉడికాక అప్పుడు మనం రైస్ వేద్దాము. ఫస్ట్ చికెన్ ఉడికాక టేస్ట్ చూస్తే మనకు ఉప్పు తెలుస్తుంది. ఒక చాలకపోతే మళ్ళీ వేసుకున్నాము. రైస్కి అయితే సరిపోదు. ఇప్పుడు కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాం. ఇలా మనము చికెన్ కట్ చేసుకున్నాము మలాయ్ కబాబ్కి. బౌల్ వేసేది ఈ సైజులో పీసెస్ కట్ చేసేసాము. 2 బ్రెస్ట్ పీసెస్ మొత్తం కట్ చేస్తే మనకి ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు మలాయ్ కబాబ్ కాబట్టి మలాయ్ అంటే ఏంటి, క్రీమ్. సో క్రీమ్ వేసుకోవాలి. మీకు ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా అమూల్, అదే అనమాట. అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను. అలాగే పెరుగు గట్టిగా ఉండాలి, నీళ్లు లేకుండా చూసుకోండి. కొంచెం థిక్ పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్. ఇది మనము కారం ఏమండి ఇందులో మలాయ్ కబాబ్ కదా, కొంచెం రెస్ స్పైసీగానే ఉంటుంది, పిల్లలకు బాగుంటుంది తినడానికి. ఇందులో పెప్పర్ వేస్తాం మనము. పెప్పర్ 1 టేబుల్ స్పూన్ అండి, 1 టీ స్పూన్ అనుకోండి చాలు ఈ క్వాంటిటీ. అలాగే లెమన్ జ్యూస్, లెమన్ 1/2 లెమన్ తీసుకున్నాము. ఏంటిది వస్తాను, చేయి బాగాలేదు, మ్యారినేట్ చేసి వస్తాం. ఓకే మన కదా మీ ఫేవరెట్ కదా, మీ ఫేవరెట్ ఏంటి అక్ష? మలాయ్ కబాబా? అవునా, ఇవాళైతే మీ తల్లి ఫేమస్ గా చేస్తున్నాను.
అంటే దీని మ్యారినేషన్ ఇలా ఇది మినిమం 1 అవర్ మ్యారినేట్ అవ్వాలి. నేనైతే ఇప్పుడు మార్నింగ్ మ్యారినేట్ చేస్తున్నా, ఈవినింగ్ కి చేస్తాను. సో ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మీకు మ్యారినేషన్ ఎంత బాగా అయితే అంత జ్యూసీగా వస్తుంది కబాబ్స్. చికెన్ కొంచెం ఉడికింది, ఒక్కగా టేస్ట్ చూసి రైస్ వేసేస్తాను. కారం కొంచెం తగ్గినట్టు అనిపించింది, మళ్ళీ తీసుకుని కారం వేసాను. ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర వేస్తున్నాము. పుదీనా ఒగ్గుతారు, కొత్తిమీర ఒగ్గుతారు. ఇప్పుడు ఇందులో 3 కప్స్ నేను రైస్ నానబెట్టాను కదా, 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. మనం ఇందాక ఉప్పు కొంచెంగానే వేసాము, కర్రీకి సరిపడా వేసాము. ఇప్పుడు కొంచెం రైస్ వేస్తాను కాబట్టి దీనికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి. నేనైతే మోస్ట్లీ కల్లుతో యూజ్ చేస్తాను, రాక్ సాల్ట్ అంటారు కదా అది, అదే మంచిది హెల్త్ కి. ఫస్ట్ అస్సలు నాకు కూడా యూజ్ చేయడం వచ్చేది కాదు, మేము అత్తయ్య ఇద్దరు కల్లుపే వాడేవాళ్ళు. అంతే నా కాలం వాళ్ళు మన హెల్త్ బాగా మెయింటైన్ చేసేవాళ్ళనిపిస్తుంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలా క్వాంటిటీ తెలిసేది కదా నాకు ఎంత వేయాలని, అలా అలా వాడుతుండగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నీళ్లు మరగాలి. నీళ్లు మరిగాక మనం బియ్యం వేసుకుని లాస్ట్ లో జీడిపప్పులు వేసుకునేసి క్లోజ్ చేసేసి చేస్తే రాజుగారి కోడి పులావ్ రెడీ. బాబుకి చికెన్ రైస్ పెట్టాము కదా, అది చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి బాగా ఉడికిపోయింది. మీకు అసలు చికెన్ కూడా ఎక్కడ కనపడదు. నేను పెట్టే ముందు ఇలా స్మాషర్ తో ఒకసారి స్మాష్ చేసేస్తాను వాటికి. సో ఏంటంటే చికెన్ మీకు బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి అన్నంతో పాటు కలిసిపోతుంది, వాటి దాంట్లో మరింత కలుకులుగా ఏం తగలదు. అంతే ఇంకా వాడి తినగా తినేటట్టే ఉంటుంది. ఇంకా మీ క్వాంటిటీ వస్తుంది ఇలా వస్తుంది. వేసేద్దాము చూద్దాము నీళ్ళు మరుగుతున్నాయేమో. సరే కదా నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు రైస్ వేసేద్దాము. మీరు ఈ టైంలో ఎప్పుడు కూడా ఒక్కసారి టేస్ట్ చూడండి. నీళ్లు కొంచెం సాల్టీగా ఉండాలి, సాల్టీగా ఉంటేనే మీకు రైస్ కి సరిపోతుంది. నాకు మళ్ళీ ఉప్పు తగ్గింది, మళ్ళీ ఉప్పు వేసుకుంటాను కొంచెం. ఇందాక మా హస్బెండ్ అడుగుతున్నారు, ఇందాక కళ్ళు ఉప్పు వేసావు ఇప్పుడు సాల్ట్ ఎందుకు వేసావని. ఆల్రెడీ నీళ్లు మరిగిపోయింది, మీరు ఇప్పుడు మళ్ళీ నీళ్లు మరిగేంత టైం ఇవ్వరు కాబట్టి త్వరగా కలిసిపోవాలి కాబట్టి నేను సాల్ట్ వేసాను, లేకపోతే కళ్ళు ఉప్పు వేసేదాన్ని. మీ అందరి తోటలో అండి సార్. ఇప్పుడు ఇందులో రైస్ వేసేటండి. రైస్ వేసాక మరీ ఓ కలిపేకండి, బ్రేక్ అయిపోతుంది బాస్మతి రైస్. అంటే ఒకసారి ఇలా కలుపుకునేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి సిమ్ లో ఉడికిచ్చేసేయండి, ఒక 20 మినిట్స్ కి ఉడికిపోతుంది రైస్. సో చూసారు కదా 80% కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది వేద్దాము. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి,
తీసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను. అంతే చూసారు కదా మనకి నీళ్ళంతా కూడా అయిపోయింది. రైస్ కూడా చూడండి ఇలా పలుగులు పలుగులుగా వచ్చింది. రైస్ కూడా ఉట్టిపోయింది. వెంటనే కలిపేశారంటే మీకు రైస్ ముద్ద ముద్దగా అయిపోతుంది, కాసేపు వదిలేశారంటే మీకు మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే రాజుగారి కోడి పులావ్ రెడీ. టేస్ట్ చూసి చెప్తా, నేను అసలు రెసిస్ట్ చేసుకోలేను. సూపర్ గా వచ్చింది, అన్ని సరిపోయింది. సేమ్ మన మామూలు చికెన్ పులావ్ లాగే ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఓన్లీ జీడిపప్పులు వేసాము అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ పాట్లో చేసుకున్నాము కాబట్టి డెఫినెట్ గా టేస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బాగా మధ్యాహ్నం తిన్నాక ఎలా ఉందో సాయంత్రం చెప్తాను. మ్యారినేట్ అయింది, మనం కబాబ్స్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మనం కబాబ్స్ చేసుకున్నాము. చేసుకోవడానికి ఫస్ట్ బటర్ తీసుకున్నాను, బటర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. బటర్తో పాటు ఆయిల్ కూడా వేసుకోండి, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. ఓన్లీ బటర్ వేస్తే మీకు బ్రౌన్ అయిపోతుంది, అందుకని కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. మీకు బటర్ మెల్ట్ అవ్వాలి. బటర్ మెల్ట్ అయ్యేలోపు మనం దీన్ని స్క్వేర్స్ ఉంటాయి కదా, స్క్వేర్స్ అంటే ఇది, వీటిని స్క్వేర్స్ అంటారు. మీకు ఈజీగా ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్ లో. ఇది మీరు చేసుకునే ముందు కొంచెం సేపు వాటర్ లో నానపెట్టండి, అప్పుడు మీకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం గుచ్చుకుందాము. కొంచెం ఒక్కొక్క కబాబ్ కి స్పేస్ ఇచ్చుకుంటూ గుచ్చుకోండి. బటర్ మెల్ట్ అయింది కదా, ఇప్పుడు మనము వీటిని పెట్టేద్దాం. మరి ఓవర్ గా క్రౌడ్ చేసే కానీ ఇట్లా ఉంచండి సరిపోతుంది. అలా ఈవెన్ చూసారు కదా మీకు బ్రిమ్మాస్ ఆల్రెడీ వచ్చాయి, అలా ఈవెన్ లో మీ చెక్కి తీసుకోవాలి. చాలా ఈజీ కబాబ్ తీసుకోండి. మీరు మార్నింగ్ మ్యారినేట్ చేసుకునేసారంటే ఈవినింగ్ హ్యాపీగా తీసుకోవచ్చు. మలాయ్ కబాబ్ లాగే మీకు మార్కెట్ లో దొరికే ఏ కబాబ్ అయినా ట్రై చేసి, ఇంట్లో హర్యానీ కబాబ్ అయినా మామూలు చికెన్ టిక్కా ఏదైనా కూడా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్యాన్ ఉంటే ఏంటంటే మీకు ఇంకా ఇల్లు చూపించాము కదా, బ్రిమ్మాస్ వస్తాయి అన్నమాట. లేకపోయినా మీరు కబాబ్ పైన చేసుకోవచ్చు. ఎంతో ఈజీ. అలాగే కబాబ్ రెడీ ఇచ్చేసారు కదా, అన్ని సైడ్స్ కూడా చూడండి ఈవెన్ గా కుక్ అయింది. మీకు సేమ్ బయట మనకి రెస్టారెంట్ ఇచ్చేలాగే వస్తుంది, సేమ్ టేస్ట్ అయినా అలాగే ఉంటుంది. అండ్ చూడడానికి కూడా మీకు అలాగే ఉంది కదా. అంతే ఎంతో టేస్టీ చికెన్ మలాయ్ కబాబ్ రెడీ.